సోమజిగూడలోని పార్క్ హోటల్లో హైటెక్ వ్యభిచార ముఠాను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గుట్టురెడ్డి చేశారు. నలుగురు ఆర్గనైజర్లు, ఆరుగురు విఠల్లు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 8,900 రూపాయల నగదును, అలాగే ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 18 సెల్ఫోన్లు, 2 ల్యాప్టాప్లను, 45 డెబిట్ కార్డులను, 22 చెక్కులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక తర్వాత వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు అప్పగించారు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.